हाय वेलकम टू माय चैनल ना चैनल इंका एवरना सब्सक्राइब చేయకపోతే చేసేయండి मरी ఈ రోజు వచ్చేసి హెల్తీ డ్రింక్ అండి చాలా బాగుంటుంది హెల్తీ డ్రింక్ అండ్ స్వీట్ కూడా తయారు చేయబోతున్నాను ఆ స్వీట్ ఏంటో కూడా ఈ ఇంగ్రీడియన్స్ తో రెండు ఐటమ్స్ నేను తయారు చేయబోతున్నాను అవి చూసేయండి రెండు యాపిల్ తీసుకున్నానండి మూడు క్యారెట్లు తీసుకున్నాను బీట్రూట్ రెండు తీసుకున్నాను लेमन रेंडु तीसुकुन्नानु इंका पुलुपु इष्टपडेवारु मूडु नालुगु तीसुकोच्चंडि पर्वालेदु इला पील चेसुकोनि पक्कन पेट्टुकोनि चिन्न चिन्न मुक्कलु कट चेसुकुन्नानु इप्पुडु बीट्रूट नि मिक्सीलो वेसुकोनि ग्रैंड चेसुकुंदां इवे एक्कुव उन्नायि कदंडि ओकटे वेसि मिक्सी चेसेस्तानु बीट्रूट वल्ल एन्नो उपयोगालु उन्नायंडि मनकि बीट्रूट काल्शियम अनि मैग्नीशियम पोटाशियम ऐरन् विटमिन् सी लु अधिकंगा उंटायि पिल्ललकि రోజూ ఒక గ్లాస్ బీట్రూట్ జ్యూస్ తాగితే జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది ఇలాగా స్ట్రైనర్లో వేసి మడిపోసుకోవాలండి ఆ జ్యూస్ అనేది కిందకి వెళ్తుంది ఆ పిప్పిని పడేయమాకండి ఒక బౌల్లో వేసి పక్కన పెట్టండి తర్వాత చెప్తాను దాని గురించి యాపిల్ను క్యారెట్ కూడా బీట్రూట్ మిక్సీ చేసేసుకున్నాం కదా ఆ జార్ను కూడా జార్లో వేసేసి ఆ జ్యూస్ని అందులో స్ట్రైనర్లో వేసి బాగా జ్యూస్ అంతా కిందకి వెళ్ళేటట్టుగా స్పూన్తో కలుపుకోండి బాగా ఇది కూడా పేస్ట్ అనేది కూడా ఒక బౌల్లో ఉంచుకోండి ఈ రెండిటితో ఒక స్వీట్ అనేది తయారు చేసి మీకు చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి ఈ జ్యూస్ గురించి మనం జ్యూస్ ఎలా తయారు చేయాలో చూసండి స్టవ్ వెలిగించేసి బాండి పొయ్యి మీద పెట్టేసుకున్నాను కదా ఇది బాగా మరగనివ్వాలండి కలుపుతూ మరగపెట్టుకోండి క్యారెట్ ఎంతో మేలు చేస్తుందండి రోజు క్యారెట్ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో సి అధికంగా ఉంటుంది సిఏ ఉంటుంది ఇందులోనే నేను షుగర్ వేసేసుకుంటున్నానండి ఒక కప్పు షుగర్ వేసుకుంటున్నాను షుగర్ ఇష్టం లేని వాళ్ళు హనీ వేసుకోండి వెయిట్ లాస్ చేసే వాళ్ళు మాత్రం హనీ వేసుకోండి లేదు మేము బానే ఉన్నాం అనుకుంటే పంచదార వేసుకోండి పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా ఇది చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి మనం తీసుకున్న ప్రతి ఫ్రూట్ అండ్ వెజిటేబుల్ చాలా మంచిది ఈ మూడిటిల్లో కూడా సిఏ అధికంగా ఉండడం వల్ల మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం ఇప్పుడు లెమన్ తీసుకున్నాను కదా లెమన్ జ్యూస్ ని కూడా వేసేసుకుంటున్నాను లెమన్ జ్యూస్ ని వేసేసుకుందాం ఇలా మరగనివ్వాలండి బాగాను ఆ పొంగుతున్న పైన ఉన్న పొంగుని తీసేయాలండి బయటికి ఇలా తీసేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి ఒక లోటాలో ఈ డ్రింక్ వేసుకొని చల్లార పెట్టుకోవాలండి టీ జార్ ఉంటుంది కదా దాంట్లో వేసుకొని చల్లార పెట్టుకోవాలి పిప్పి లోపలికి వెళ్ళకుండా ఓన్లీ డ్రింక్ అనేది లోపలికి వెళ్ళేటట్టుగా చల్లార పెట్టుకోవాలి ఈ డ్రింక్ చాలా మంచిదండి యాపిల్ లో కూడా విటమిన్ సి పోషకాలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయండి ఖాళీ కడుపుతో యాపిల్ తినడం వల్ల గుండెపోటు కూడా మనం గుండెపోటు నుంచి తప్పించుకోవచ్చు యాపిల్స్ లో ఉండే ఇలా చల్లార పెట్టుకున్న తర్వాత ఈ గ్లాసుల్లో వేసుకోవాలండి గ్లాసుల్లో అయినా వేసుకోవచ్చు ఇలా సీసాలు ఉంటే సీసాల్లో కూడా వేసుకోవచ్చు కాకపోతే ఇలా సీసాల్లో వేయడం వల్ల మనం బైట్ కొని డ్రింకులు ఎలా ఉంటాయో అలానే ఉంటది కాబట్టి పిల్లలు ఇష్టంగా తాగడానికి అవకాశం ఉంటుందండి ఈ డ్రింక్ కూడా పుల్లపుల్లగా తీతీగా ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది హెల్తీ డ్రింక్ అండి ఈ డ్రింక్ లో చాలా ఐరన్ పొటాషియం విటమిన్ సి ఏ లు అధికంగా ఉంటాయండి ఈ జ్యూస్ రోజు తాగడం వల్ల జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది ఏకాగ్రత పెరుగుతుంది ఆరోగ్యంగా ఉంటారు చాలా బాగుంటారండి హెల్తీగా ఉంటారు ఈ డ్రింక్ తప్పనిసరిగా తాగండి ఇలా వేసుకున్న తర్వాత వీటికి క్యాప్ వేసి ఫ్రిజ్ లో పెట్టుకోవచ్చుండి చాలా బాగుంటుందండి ఈ డ్రింక్ ఒకసారి ట్రై చేయండి ఆరోగ్యంగా ఉంటారు హెల్తీగా ఉంటారు జ్ఞాపక శక్తి పిల్లలకు మెరుగుపడుతుంది బ్లడ్ లేని వాళ్ళకి బ్లడ్ పెరుగుతుంది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసియండి ఈ డ్రింక్ అంటే ఇంతేనండి చాలా సింపుల్ ప్రాసెస్ లో చాలా ఆరోగ్యంగా ఉండడానికి కోసం ఈ డ్రింక్స్ ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు అయ్యే ఇంగ్రీడియన్స్ తో నేను చెప్పాను కదా క్యారెట్ బీట్రూట్ పక్కన ఉంచుకోమన్నాను కదా జీడిపప్పు కిస్మిస్ నెయ్యి ఇలాచి పౌడర్ తీసుకున్నాను అలాగే షుగర్ అండ్ పాలు కూడా ఒక కప్పు తీసుకున్నానండి ఇలా నెయ్యిని కరగ పెట్టేసుకోవాలి మనం
చాలా బాగుంటుందండి ఈ స్వీట్ కూడా. మనం ఆ పిప్పని పీచు పదార్థాన్ని పాడేస్తాం కదా జ్యూస్ చేసిన తర్వాత, అలా పడేవాకండి. ఎందుకంటే చాలా ఉపయోగాలు ఉన్నాయండి దానివల్ల. పీచు పదార్థం లోపలికి వెళ్ళటం వల్ల లోపల వ్యర్థ పదార్థాలన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి, మనం ఆరోగ్యంగా ఉంటాం. జీడిపప్పు సగం వేగిన తర్వాత కిస్మిస్ వేసుకోవాలి. యాపిల్స్లో ఫైబర్ రక్తపోటును అదుపులో ఉంచుతుందండి. సి పొటాషియం కూడా ఉన్నాయి ఇందులో. సి విటమిన్ ఉంటుందండి, చాలా మంచిది. క్యారెట్ యాపిల్ మిక్సీ చేసుకున్న పేస్టు, బీట్రూట్ మిక్సీ చేసుకున్న పేస్టు మొత్తంగా నేతిలో వేసేసేయాలండి. నేతిలో బాగా ఏగితే ఈ హల్వా అనేది చాలా టేస్ట్ వస్తుందండి. ఈ స్వీట్ చాలా బాగుంటుంది, హల్వా మాదిరిగా చాలా క్రీమీగా ఉంటుంది. పాలు 1 కప్ వేసుకున్నాను, పంచదార వేసేసుకున్నానండి. ఇలా పంచదార కరిగినప్పుడు పంచదార వేసిన క్లిప్ మిస్ అయిందండి, పంచదార పాలు వేసేసుకుని ఇలా బాగా కలిపేసుకున్నాను. చాలా బాగుంటుందండి ఈ స్వీట్, తప్పనిసరిగా ట్రై చేయండి. ఇలా నెయ్యి అంతా బయటకు వచ్చేలాగా మనము దీన్ని కలుపుకుంటూ ఉండాలండి. సిమ్లో పెట్టి ఈ స్వీట్ చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఈ స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది, మంచిగా పిల్లలకి ఏకాగ్రతనిస్తుందండి, జ్ఞాపక శక్తిని పెంచుతుంది. విటమిన్స్ అన్నీ ఇందులో ఉన్నాయి కాబట్టి చాలా మంచిది. సి ఎక్కువగా ఉందండి, సిఏ అన్నీ కూడా ఇందులో ఎక్కువగా ఉన్నాయండి. ఇందులో వేపిన జీడిపప్పు కిస్మిస్ని కూడా నేను వేసేసుకున్నాను. చూసారా నెయ్యి బయటకు వచ్చేస్తుంది, ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది. చూసారా హల్వా అనేది ఇలా వచ్చినంత వరకు కూడా మనం నేతిలో వేయించుకున్న తర్వాత జీడిపప్పు కిస్మిస్ని వేసేసుకున్నాం కదా. ఈ స్వీట్ చాలా బాగుంటుందండి, నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుందంటే చాలా బాగుంటుంది ఈ స్వీట్ వచ్చేసి. ఇందులో ఇలాచీ పౌడర్ నేను వేసుకుంటున్నాను, 2 స్పూన్స్ వేసుకున్నాను. చూసారు కదా ఈరోజు స్పెషల్ వచ్చేసి హెల్దీ డ్రింక్ అండ్ స్వీట్ హల్వా, క్యారెట్ బీట్రూట్ యాపిల్ హల్వా అండ్ డ్రింక్. చాలా టేస్టీ హెల్దీ ఫుడ్ అండి ఇది, పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ మంచిది. చిన్నపిల్లవాళ్ళకి బ్లడ్ ఎవరికైతే తగ్గు ఉంటుందో వాళ్ళు తాగొచ్చు, ప్రెగ్నెన్సీ లేడీలు తాగొచ్చు, ముసలి వాళ్ళు తాగొచ్చు, అందరూ తాగొచ్చండి. ఈ స్వీట్ కూడా అందరూ తినొచ్చు. ఇంతండి సింపుల్ ప్రాసెస్ స్వీట్, చూసేసారు కదా. నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.